I'm Dr. Maitreya Chennu, obstetrician and gynecologist at Sankhya Hospitals, Hyderabad. Ee roju manam video lo vaginal discharge gurinchi telusukundam. Vagina nunchi discharge raavadam annadi every woman ki vache oka normal phenomenon. Vaginal discharge annadi andariki vary avutu untadi. Age batti, a time of periods and periods day ni batti and vallu emana monthly veskune contraception emana tablets veskuntunnara. వాళ్ళకి అదర్ ఏమైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయా లేదా అండ్ వేరే అదర్ ఫ్యాక్టర్స్ వాటి బట్టి కూడా వెజినల్ డిశ్చార్జ్ అన్నది కూడా వేరే అవుతుంది. ప్రెగ్నెంట్ అయినా, మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నట్టు అయినా, అలాంటి సిచ్యువేషన్స్లో కూడా వెజినల్ డిశ్చార్జ్ అన్నది ఆల్టర్ అవుతూ ఉంటుంది. సో మనము ఈ వీడియోలో నార్మల్ వెజినల్ డిశ్చార్జ్ అంటే ఏంటి, మీరు ఎలాంటి సిచ్యువేషన్స్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీట్ అయ్యి చెకప్ చేయించుకోవాలన్నది డీటెయిల్గా తెలుసుకుందాం. మొదటగా మనం తెలుసుకోవాల్సింది వెజినల్ డిశ్చార్జ్ అన్నది ఎవ్రీ మంత్ అకార్డింగ్ టు ద పీరియడ్ డేస్ అన్నది మంత్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిశ్చార్జెస్ అనేవి ఉంటాయి. నార్మల్గా వెజినల్ డిశ్చార్జ్ అన్నది బ్యాక్టీరియా ఇంకా అక్కడ గ్లాండ్స్ నుంచి వచ్చే సెక్రీషన్స్ అన్నీ మిక్స్ అయ్యి ఉంటుంది. ఈ డిశ్చార్జ్ అన్నది మన వెజైనాకి ఒక ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ లాగా, ఇన్ఫెక్షన్స్ పైకి వెళ్లకుండా ఉండడానికి అండ్ అసలు వెజైనా నుంచి యూట్రస్లోకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి అండ్ అక్కడ వెజైనా ఏరియా అంతా మాయిస్ట్గా లూబ్రికేటెడ్గా ఉండడానికి వీటన్నిటికీ హెల్ప్ చేస్తుంది అనమాట. వెజైనల్ డిశ్చార్జ్ అనేది ఒక ఎసిడిక్ పిహెచ్లో ఉండడం వల్ల బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కిల్ అయిపోతుంది. సో మనకి జనరల్గా మెన్స్ట్రుయేషన్ తర్వాత, పీరియడ్స్ అయిన 5 to 6 డేస్ తర్వాత జనరల్గా వచ్చే వెజైనల్ డిశ్చార్జ్ వెరీ థిన్ అండ్ వెరీ మినిమల్ ఉంటుంది. అదే ఓవులేషన్ టైం అంటే డే 14 ఆ టైంలో అయితే వెజైనల్ డిశ్చార్జ్ అనేది ఎగ్ వైట్ కన్సిస్టెన్సీలో ఉండి అండ్ ఒక స్ట్రింగ్ లాగా స్ప్రెడ్ స్టిక్కీగా ఉంటుంది అనమాట. తర్వాత ఆఫ్టర్ ఓవులేషన్ అండ్ బిఫోర్ ద పీరియడ్స్ ఆ టైంలో మళ్ళీ మీకు కొంచెం క్రీమీ కావడం, థిక్ కావడం అనేది జరుగుతుంది. సో ఇవి మన మెన్స్ట్రల్ మన మంత్లీ వచ్చే నార్మల్ కైండ్ ఆఫ్ వెజైనల్ డిశ్చార్జ్. అందరికీ ఎంత క్వాంటిటీ వస్తుంది, ఎంత కన్సిస్టెన్సీ ఏ కలర్లో ఉంటుంది అనేది పర్సన్కి వేరీ అవుతుంది. ఇన్ కేస్ మీరు మీ అండర్వేర్లో బ్లీచింగ్ కానీ అంటే డిస్కలరేషన్ ఏమైనా నోటీస్ చేసినా కూడా అది నార్మలే, ఎందుకంటే అది వెజైనాలో ఉండే ఆ డిశ్చార్జ్ అనేది ఎసిడిక్ పిహెచ్ ఉండడం వల్ల అండర్వేర్స్ అనేవి స్టెయిన్ అవ్వడం అనేది ఇట్స్ వెరీ కామన్. సో మనము నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ అన్నది ఎంత ఉంటుందో మనం తెలుసుకుందాం. నార్మల్గా 1 teaspoon పర్ డే అన్నట్టు మనం క్వాంటిఫై చేయాలంటే అలా చేయొచ్చు. అదే ఓవులేషన్ టైంలో అది ఒక 10 to 20 టైమ్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ డిపెండింగ్ ఆన్ ద ఎన్వైరన్మెంట్ అండ్ సిచ్యువేషన్స్, వెదర్ లైక్ మీరు సెక్షువల్లీ అరౌజ్డ్ ఉన్నారా, వాటి బట్టి కూడా మీ డిశ్చార్జ్ సెక్రీషన్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. సో మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనకి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్, బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అబ్నార్మల్ ఏంటి అండ్ మనం డాక్టర్ని ఎప్పుడు మీట్ అవ్వాల్సి వస్తుంది. ఇన్ కేస్ మీకు డిశ్చార్జ్ వస్తున్న టైంలో మీకు ఇచ్చింగ్ సెన్సేషన్లో రావడము, స్మెల్ రావడము, ఏదన్నా బ్లడ్ కానీ ఏమైనా బ్రౌనిష్ కలర్లో కానీ డిఫరెంట్ కలర్లో ఏదన్నా డిశ్చార్జ్ రావడం, యూరిన్ వెళ్ళేటప్పుడు మీకు బర్నింగ్ సెన్సేషన్ ఉండడం, ఫీవర్ ఉండడం, బ్యాక్ పెయిన్ అండ్ ఇంకా లోవర్ అబ్డోమినల్ పెయిన్ ఏమైనా ఇంక్రీజ్ అవుతున్నట్టే, దీస్ ఆర్ ఆల్ అబ్నార్మల్. ఈ సిమ్టమ్స్ అన్నీ నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్తో పాటు అసోసియేటెడ్ ఉండవు. సో వీటికి జనరల్గా ద మోస్ట్ కామన్ కాజెస్ అన్నది ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనం క్లాసిఫై చేసుకోవచ్చు. మోస్ట్ కామన్ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఫంగల్ ఇన్ఫెక్షన్ని ఈస్ట్ ఇన్ఫెక్షన్ కానీ క్యాండిడియల్ ఇన్ఫెక్షన్ అని కూడా అని చెప్తాం. ఈ ఇన్ఫెక్షన్స్లో జనరల్గా కర్డి వైట్ డిశ్చార్జ్ లాగా వస్తుంది అండ్ ఇచ్చింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒక సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అయితే కాదు. జనరల్గా మన లోపల పిహెచ్ ఆల్టర్ అవ్వడం వల్ల ఆర్ యూసేజ్ ఆఫ్ ఎనీ యాంటీబయాటిక్స్ వల్ల కానీ, మీకు డయాబెటీస్ మన ఓర్ ప్రీ డయాబెటిక్ సిచ్యువేషన్లో ఉండడం కానీ, స్ట్రెస్ వల్ల కానీ వచ్చే టైప్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట. దీనికి సింపుల్ ట్రీట్మెంట్ ఉంటుంది, కింద నుంచి పెట్టుకునే ట్యాబ్లెట్స్, వెజైనల్ పెసరీస్ కానీ ఓరల్ ట్యాబ్లెట్స్తో కానీ దీన్ని ఈజీలీ మేనేజ్ చేసుకోవచ్చు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో జనరల్గా మీకు గ్రేష్ వైట్ డిస్కలరేషన్ ఉంటుంది అండ్ ఇచ్చింగ్ కూడా ఉంటుంది. ట్రైకోమనియాసిస్ అని ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఒక సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. దీనికి కొంచెం యెల్లోయిష్ గ్రీన్ డిశ్చార్జ్ ఉంటుంది. ఓన్లీ మీకు యెల్లోయిష్ డిశ్చార్జ్ అండ్ మీరు యూరిన్ వెళ్ళేటప్పుడు కూడా చాలా మంటగా అనిపిస్తున్నట్టయితే ఇట్ కుడ్ బి గొనోరియా. సో ఇవి మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీట్ అయ్యి వాళ్ళు డయాగ్నోస్ చేయడం ఇంపార్టెంట్ అండ్ దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇన్ కేస్ మీకు అక్కడ వెజైనల్ ఏరియాలో బ్లిస్టర్స్ లాగా అంటే కొంచెం నీటి బుడగల్లాగా ఏమన్నా వస్తున్నట్టు మీరు అబ్జర్వ్ చేస్తే హెర్పీస్ ఇన్ఫెక్షన్ కూడా అయి ఉండొచ్చు. మీకు బ్రౌనిష్ కలర్లో కానీ బ్లడ్ స్టెయిన్డ్ అలాంటి డిశ్చార్జ్ ఏమైనా నోటీస్ చేస్తున్నట్టయితే ఈధర్ అక్కడ సర్వైసైటిస్ కానీ సర్వైకల్ పాలిప్ కానీ ఒక ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ కూడా అయి ఉండొచ్చు. అదర్ కానీ వెరీ రేర్ కాజెస్ ఆఫ్ వెజైనల్ డిశ్చార్జ్ అనేది మీరు ఏదైనా లోపల ట్యాంపోన్ ఏమైనా మర్చిపోయినట్టయితే,
ఆర్ కాపర్ టీక్ అని ఏదైనా ఇంట్రాయూట్రైన్ డివైస్ ఇన్ఫెక్షన్ అయినట్టయితే వీటి వల్ల కూడా మీకు వాటరీ డిశ్చార్జ్ అనేది మీరు నోటీస్ చేస్తూ ఉండొచ్చు. సో మనకి డిఫరెంట్ కాజెస్ ఆఫ్ వెజైనల్ డిశ్చార్జ్ తెలుసుకోవడం కాబట్టి మనం జనరల్గా మనం వెజైనల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి. మొదటగా మనం తెలుసుకోవాల్సింది వెజైనా అన్నది ఒక సెల్ఫ్ క్లీనింగ్ ఆర్గన్. దీనికి ఏ రకమైన వాషెస్ కానీ సోప్స్ కానీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా మనం టవల్తో కానీ టిష్యూతో కానీ క్లీన్ చేస్తున్నట్టయితే ఎప్పుడు అది ఫ్రంట్ టు బ్యాక్ మోషన్లోనే ఉండాలి. బ్యాక్ టు ఫ్రంట్ చేసినట్టయితే మోషన్ ఏరియా దగ్గర ఉన్న బ్యాక్టీరియాని మనం వెజైనాలోకి ఇన్సర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. సేఫ్ సెక్షువల్ హైజీన్ ఉండాలి. కాండమ్స్ అండ్ అదర్ సార్ట్స్ ఆఫ్ బ్యారియర్ కాంట్రసెప్షన్ అనేవి మనం యూస్ చేసుకుంటూ ఉండాలి. ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోండి. కాటన్ అండర్వేర్స్ కూడా యూస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు కనుక రిపీటెడ్గా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నట్టయితే మీ షుగర్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. దాంతోపాటు మీరు ఫుడ్లో ప్రోబయాటిక్స్ అంటే హెల్దీ బ్యాక్టీరియా ఉన్న ఫుడ్ అంటే కర్డ్ అట్లాంటివి మీరు ఇంకాపరేట్ చేసినట్టయితే మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అయితే వెజైనల్ బ్యాక్టీరియా యొక్క హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో మీకు కనుక ఏదైనా అబ్నార్మల్గా వెజైనల్ డిశ్చార్జ్ అనిపిస్తున్నట్టయితే మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని విజిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.